బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో అఖిల్ ఒకరు అంతేకాక టికెట్ ఫినాలే దక్కించుకోవడంతో బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఫైనల్ కి చేరిన తొలి కంటెస్టెంట్ గా నిలిచాడు అఖిల్ సార్థక్ తొలి నుంచి గ్రాఫ్ పెంచుకుంటూ టాస్క్ లలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ తన గోల్ ని రీచ్ కావడం కోసం బాగానే కష్టపడ్డాడు అఖిల్ పంతొమ్మిది మంది కంటెస్టెంట్స్ తో పోటీ పడుతూ పదిహేనవ వారం వరకు జర్నీ చేయగలిగాడు ఫైనల్లో అడుగుపెట్టాడు అయితే అఖిల్ చేసిన చిన్న చిన్న తప్పులే అతనికి టైటిల్ ని దూరం చేశాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ముందుగా మోనాల్ గజ్జర్ తో అఖిల్ సార్థక్ రిలేషన్స్ కొన్ని సందర్భాల్లో ప్రధాన డ్రాబ్యాక్ అయింది బిగ్ బాస్ టైటిల్ కంటే మోనాలే ముఖ్యమన్నట్టుగా ఫోకస్ తప్పి పక్కదారి పట్టాడు అఖిల్ ఆ తర్వాత దాని నుంచి కోలుకొని మోనాల్ తో రిలేషన్ లో ఉంటే తన ఆట ముందుకు సాగడం కష్టమే అని భావించిన అఖిల్ మోనాల్ కట్ ఆమెను నుంచి పంపించకపోతే తన ఆట సాగదని మోనాల్ ని నామినేట్ చేశాడు కూడా కానీ అప్పటికే జరగాల్సిన నష్టం కొంత జరిగింది కానీ చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేశాడు అదే మళ్లీ మోనాల్ కి దగ్గర కావడం రొమాన్స్ ఇవన్నీ మామూలే మితిమీరిన రొమాన్స్ చేయడం ముద్దులు హగ్గులతో బిగ్ బాస్ హౌస్ ని హీట్ ఎక్కించారు ఇది చాలా మందికి నచ్చకపోవడం అఖిల్ పై ప్రభావం చూపింది ఫైనల్ కి చేరుకోవడంతో కాస్త రిలాక్స్ మోడ్ లో ఉన్నట్టుగా గత వారం కనిపించాడు అయితే అఖిల్ కి తొలి నుంచి పులిహోర రాజా అనే ట్యాగ్ లైన్ ఉంది అమ్మాయిలని ఫ్లర్ట్ చేసేందుకు తెగ తాపత్రయ పడుతూ ఉండడం కూడా నెగిటివ్ అయింది దీనికి తోడు కీలకమైన చివరి వారాల్లో అఖిల్ తన గ్రాఫ్ ని పెంచుకునేందుకు అవకాశం లేకుండా చేశారు బిగ్ బాస్ సోహెల్ అఖిల్ టికెట్ ఫినాలలో పోటీ పడగా సోహెల్ ని అఖిల్ ఓడించి ఫైనల్లో అడుగుపెడితే లెక్క వేరేలా ఉండేది కానీ సోహెల్ త్యాగం చేయడం ద్వారా మాత్రమే అఖిల్ ఫైనల్ కి వెళ్లాడు సోహెల్ ఓడిపోయి అఖిల్ ని గెలిపించాడు అఖిల్ టికెట్ టు ఫినాలే మెడల్ సాధించి ఫైనల్ కి వెళ్లినా అది సోహెల్ చేసిన త్యాగం ద్వారా తప్పితే అఖిల్ కష్టంతో కాదనేది జనంలోకి బాగా వెళ్లింది హోస్ట్ నాగార్జున కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు మొత్తానికి టికెట్ టు ఫినాలే మెడల్ ఇష్యూతో సోహెల్ హీరో అయ్యాడు అఖిల్ కి పెద్దగా ఫలితం లేకుండా పోయింది ఇక తాను దిగకుండా నన్ను నెట్టై అనడం కూడా ఆడియన్స్ కి నచ్చలేదు పద్నాలుగవ వారం మొత్తంలో అఖిల్ పర్ఫామ్ చేసే స్కోప్ లేకుండా చేశారు ఎందువల్ల అంటే ఆల్రెడీ అఖిల్ ఫైనల్ కి వెళ్లడంతో టాస్క్ లన్నీ మిగిలిన ఐదుగురికే జరిగాయి గోల్డ్ మైక్ ద్వారా ప్రేక్షకుల్ని ఓట్లు అభ్యర్థించే అవకాశం కూడా కోల్పోయాడు అఖిల్ ఇక సీక్రెట్ రూమ్ కి వెళ్లి మళ్లీ తిరిగి రావడం కూడా అఖిల్ కి మైనస్ అయింది అలాగే అవినాష్ వెళ్తూ వెళ్తూ అఖిల్ కి ఉన్న పులిహోర రాజా ట్యాగ్ ని మరింత బలపరిచి వెళ్లాడు ఇతను కాట్రాజ్ అంటూ స్టేట్ మీదే స్టేట్మెంట్ ఇవ్వడంతో అఖిల్ పై బీభత్సమైన ట్రోల్స్ వచ్చాయి అంతకుముందు కుమార్ సాయి వెళ్తూ వెళ్తూ అఖిల్ ని కరివేపాకుతో తో కంపేర్ చేయగా అవినాష్ వెళ్తూ అఖిల్ ని పులిహోర రాజా చేశాడు ఇక హారిక కూడా బిగ్ బాస్ కెమెరాల దగ్గరకొచ్చి మరీ పులిహోర అంటూ గట్టిగానే చెప్పింది ఇక ఇవన్నీ నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చిపెట్టాయి ముఖ్యంగా కుమార్ సాయి ఎలిమినేషన్ సమయంలో అఖిల్ వ్యవహారం అతన్ని బాగా బ్యాడ్ చేసింది ఇక అఖిల్ కూడా వచ్చిన పేరు ఎలాగో వచ్చిందని అనుకున్నాడో ఏమో కానీ లాస్ట్ వీక్ వరకు అమ్మాయిలతో గడపడంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు ఆర్యానా పక్కనే కూర్చొని నిన్ను ఎలా వదిలేసా బయటకెళ్లాక టచ్ లో ఉందాం పెళ్లి చేసుకుంటా అంటూ గట్టిగానే కలిపాడు నిజానికి అఖిల్ సరదాగానే అన్నప్పటికీ ఈ ఇష్యూ జనంలోకి బాగా వెళ్లిపోయింది విపరీతమైన ట్రోలింగ్స్ కూడా వచ్చాయి ఆ తర్వాత హారిక సోహైల్ కి ముద్దు పెడితే అతనికేనా నాకు పెట్టవా ముద్దు ప్లీజ్ పెట్టు అంటూ హారికని అడగడంతో అఖిల్ యాంటీ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఉతికారేశారు చివరికి తనని తాను కుక్కతో పోల్చుకుంటూ హారిక వెంటపడ్డాడు అఖిల్ ఇక వీలిద్దరి మధ్య డిస్కషన్ మరీ దారుణంగా సాగింది ఇది ఓ వర్గం ఆడియన్స్ ని ప్రభావితం చేసింది వీటిలో చాలా వరకు సరదాగానే సాగినా వాటి ప్రభావం బయట కనిపించింది ఇక వీటితో పాటు నాక్ చెప్పినట్టు పిల్లాడిలా అలగడం ఫ్రెండ్స్ దగ్గర తగ్గకుండా మొండిగా తన పంతమే నెగ్గాలని అనుకోవడం ఇలాంటివన్నీ అఖిల్ కి టైటిల్ ని దూరం చేశాయని చెప్పొచ్చు పదిహేను వారాలతో పాటు పదిహేను వారాల పాటు ఎంతో కష్టపడి గేమ్ ఆడిన అఖిల్ చిన్న చిన్న తప్పులతో విజయానికి దూరమయ్యాడు Hi everyone, please subscribe to Mirrors. Uh, hi guys, please subscribe Mirror TV.